సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో లేడీ అఘోరి హల్చల్ చేసింది. నేను అరెస్ట్ కాలేదు, అరెస్ట్ చేసే దమ్ము ఎవరికి లేదు, సీఎం రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా అంటూ మాట్లాడుకొచ్చింది అఘోరి. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకో, సనాతన ధర్మం కోసం ప్రాణాలను అర్పిస్తా, ముఖ్యమైన పని మీద బద్రీనాథ్కి వెళ్తున్నాను, వచ్చి రాగానే నా గురువు అక్క దగ్గర కళ్ళడానికి వెళ్తున్నాను, వచ్చి రాగానే తెలంగాణలో బీభత్సం సృష్టిస్తా. ఇక్కడ మీరు వినాల్సింది ఒకటి ఉంది, ఒక ముఖ్యమైన కార్యక్రమంలో భాగంగా బద్రీనాథ్ వెళ్తున్నాను నా గురువు దగ్గరికి, వచ్చిన తర్వాత తెలంగాణలో బీభత్సం సృష్టిస్తా అంటూ మాట్లాడుతోంది. మరి ఆవిడ ఎవరికి హెచ్చరిస్తుందో ఇప్పటికే మీకు తెలియాలి. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఓపెన్ ఛాలెంజ్ చేసిందనంటే అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏం చెప్తోంది, ఏం మాట్లాడుతుంది ఆవిడ అనేది. అరెస్ట్ కాకముందే అరెస్ట్ అయ్యానని తను ఫేక్ ప్రచారం, తనపైన ఫేక్ ప్రచారం చేస్తున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ పైన అఘోరి ఫిర్యాదు కూడా చేసింది. ఆయా యూట్యూబ్ ఛానళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఏదైతే డిమాండ్ చేసింది. సాయంత్రం నిన్న రాత్రి సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో అఘోరి చేసినటువంటి హల్చల్ సంబంధించినటువంటి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఇదంతా జరిగేదంతా పబ్లిక్ సమక్షంలోనే ఇదంతా అబండము. ఎందుకు సనాతన ధర్మం గురించి పోరాడినప్పుడు ఎందుకు ఇలాగా నా మీద అబండాలు వేస్తూ ఊరే అరెస్ట్ కాకముందు కూడా కొన్ని ఛానల్ కాదు ఇది ఆపాలని ఏమైనా ఇక్కడికి వెళ్ళి పంపిస్తే కానీ ఇక్కడ రాత్రి సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక హై డ్రామా చోటు చేసుకుంది. స్టేషన్లోకి చాలా అగ్రెసివ్గా ఆగ్రహంతో వెళ్ళింది అఘోరి. తనపైన ఫేక్ ప్రచారం చేస్తున్నాయి కొన్ని ఛానళ్ళు, అరెస్ట్ చేస్తారంటూ కూడా వారిపై ఫిర్యాదు చేసింది, వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఒక మాట కూడా మాట్లాడింది ఆవిడ. ఆవిడ సిద్దిపేట పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఆర్టీవీతో మాట్లాడారు, ఆవిడ ఏం మాట్లాడారు చూద్దాం. ఇదంతా ఏ కోణమో నాకేం అర్థం కావట్లేదు. నేను ఎక్కడ కూడా అరెస్ట్ కాలేదు, నేను ఒక ప్రయాణంలో ఉన్నాను. ఆ ప్రయాణానికి నా గురువు గారి దగ్గరికి నేను ఒక సంకల్పం ఎత్తుకొని వచ్చాను. అది ఏదైతే నా బలమైన కోరిక ఉందో అది ఇంకొకసారి గురువుగారిని అడిగి నేను ఒక కోల్పోవడానికి మాత్రం గ్యారంటీ ఉన్నది. అది ఒక్కసారి అడిగి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కంపల్సరీ బీభత్సం సృష్టించబోతున్నాను సనాతన ధర్మం గురించి. ఈ ధర్మం గురించి పోరాడే టైంలో ఇలాంటి అబండాలు వేయడం చాలా తప్పు. మీరు తప్పుడు ప్రచారాలు కూడా మీ టీవీ వాళ్ళు కూడా ఎవరు కూడా చేయదు. అది ధర్మం కాదు, ధర్మం గురించే పోరాడుతున్నాను. ఏదో ఆశించి పోరాడాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎక్కడ అరెస్ట్ కాలేదు, ఇంతమంది ప్రజలు ఇక్కడ నేను నిలబడి ఉన్నానంటే అరెస్ట్ కానట్టే. మీరు ఉత్తగా ఊరికే చూపెట్టకండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను. అదే కాకుండా ఈ యొక్క పుర్రెళ్ళు ఉన్న కారుని తీసుకొని ఒక మీరు లిప్స్టిక్ పెట్టుకుంటున్నారు ఇట్లా అని చెప్పి అన్ని ఛానళ్ళు కూడా వైరల్ అవుతుంది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారమ్మా? పుర్రెలు తీసుకోనో నేనేదో ఇది ఊసుకోనో లిఫ్టిక్ వేసుకుంటేనో ఎవరు భయపడరు. మీరు ఎవరికి భయపడతారంటే ప్రజలకు. నేను ఒక్కటే గట్టిగా చెప్తున్నా, ఒక మర్డర్లు చేసినోనుకో, ఒక మానబంధం చేసినోనో జైల్లో వేసి మంచిగా మూడు పూటలు మెప్పి మళ్ళీ ఉసుగొలిపి మళ్ళీ ప్రజలలోకి పంపించి ఇంకో హత్య చేపించడం కాదు. దమ్ముంటే నా ప్రాణం ఇవ్వడానికి నా ధర్మం గురించి సిద్ధం. రేపు పొద్దున్నే నా ప్రాణం ఇస్తాను, ఓకేనా? నాకు అబండాలు వేసింది కదా, నేను దమ్ముంటే నేను చేస్తాను, మీరు చేస్తారా? మరి వాళ్ళు కదా అత్యాచారాలు చేసేవాళ్ళు, వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. నేను ఎక్కడ అరెస్ట్ కానీ నా మీద ఎందుకు భారం వేస్తున్నారు, ఎందుకు ఇలా అబండాలు వేస్తున్నారు? అంటే ఇప్పుడు అన్ని ఛానల్లో కూడా ఫేక్ అఘోరా అని చెప్పి ప్రత్యక్షంగా మీరు వీడియోలు కూడా చూస్తున్నారు. ఆ విషయంలో ఫర్దర్గా మీరు ఏం ముందు స్టెప్ ఎలా ముందుకెళ్తారు? నేను ఏమంటున్నాను తండ్రి, నేను ఏ స్టెప్ వేయాలనే నేను చాలా ఆలోచించే. నేను ఈ ప్రజలలో 5 సంవత్సరాల నుండి తిరుగుతున్నాను, అక్కడక్కడ నా సనాతన ధర్మం కాపాడుకుంటూ ఏ రాష్ట్రాల్లో అయినా మీరు ఆరాధించండి, నా గురించి చెప్తారు నేను ఎంత నీతి నీజాతిగా ఉంటా ఎలా ఉంటా అనేది. ఊరికే ఈరోజు నేను ఈ స్టేజ్లో లేను, ఇలా లేను, ఒక ఒంటరి పిల్లగా నేను ఇలా ఈరోజు కూడా నేను కఠినంగా ఉన్నాను కాబట్టి ఇంత పోరాటం చేస్తున్నాను. నా మీద అబండాలు వేసినా కూడా నేను పట్టించుకోను, కానీ ఇలాంటి అపార్థాలు ఏదైతే ఉన్నదో అబద్ధాలు ఆడుకుంటూ అరెస్ట్ అయింది ఇక్కడ ఇది చేసిందంటే నేను అరెస్ట్ కాలేదు కాబోను కూడా. అంత ధైర్యం ఎవరికి లేదు ఇక్కడ రాజకీయ నాయకులో ఇంకొకరికి ఎవరికి కాదు. నేను డైరెక్ట్ సీఎంకే ఛాలెంజ్ చేస్తున్నాను, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకో, నా ప్రాణమన్న కోల్పోతాను కానీ సనాతన ధర్మం గురించి నా ప్రాణాన్ని అర్పిస్తాను కానీ నన్ను అరెస్ట్ చేసి అంత నీకు అవకాశం కూడా ఇయ్యను నేను. ఎందుకంటే జైల్లో ఉండడానికి నేను వితండవాదిని కాదు, నేను ఒక నరరూప రాక్షసురాలిని కాదు కాబోను కూడా. అంటే అరెస్ట్ వాళ్ళు చేయకముందుకే అరెస్ట్ చేస్తా అని చెప్పి ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం, మీరే పోలీస్ స్టేషన్ పోతా అని చెప్పి మీరే ఇప్పుడు చెప్తున్నారు. అంటే పోలీస్ స్టేషన్ పోయే అవకాశం ఉందా?
కంపల్సరీ నేను పోలీస్ స్టేషన్కి పోయి ఎవరైతే ఆ ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ రాసి నేను నా దగ్గర పెట్టుకుంటాను. ఎప్పుడైనా సరే చూపించడానికి ఉంటుంది. కంపల్సరీ నేను అందరి మీద పెట్టుకుంటాను కూడా. నేను ఏమంటున్నానంటే ప్రజలకు కూడా మీరు ఏదైతే నీతి నిజాయితీ ఉంటుందో, ఏదైతే మీకు కళ్ళతో చూస్తారో మీరు అది మాత్రమే నమ్మండి. వీళ్ళు ఏదో చేస్తున్నారో, అరెస్ట్ అయింది, వీళ్ళకి ఇక్కడ ఇలా ఉంది అంటే నమ్మకండి. నిజాన్ని మాత్రమే నమ్మండి. సనాతన ధర్మానికి పోరాడడానికి వచ్చాను, ఏదో ఆశించి. అందరు అంటున్నారు మీకు ఆస్తులు ఉన్నాయి, మీకు ఇవి ఉన్నాయి అని, కాదు అది నమ్మకండి, ఏదీ లేదు. కావాలంటే మీకు ఆరాధిస్తే దొరకదంటూ ఏది ఉండదు. ప్రజలు ఆరాధిస్తే ఈ రోజులలో ఏది దొరకకుండా దాగదు. నీ ఆ దాగదు కాబట్టి నేను చెప్తాను, నా గురించి ఆరాధించుకోండి, దేశమంతా ఆరాధించుకొని మీ అంటూ మీరు చూసుకోండి. ఎవరు నీతి నిజాయితీగా పోరాడతారు అనేది కూడా మీకే తెలిసిపోదు. కానీ నేను ఇంకోటి చెప్తున్నాను, నేను ఎక్కడ అరెస్ట్ కాలేదు, కాబోను, అది నాకు తెలుసు కూడా. ఇదంతా జరిగేదంతా పబ్లిక్ల సమక్షంలోనే ఇదంతా అబండము. ఎందుకు సనాతన ధర్మం గురించి పోరాడినప్పుడు ఎందుకు ఇలాగా నా మీద అబండాలు వేస్తూ అరెస్ట్ కాకముందు కూడా ఎందుకు సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి అఘోరా హల్చల్ చేయడం మనం చూస్తాం. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఛాలెంజ్ చేసి దమ్ముంటున్న అరెస్ట్ చేయి, నేను చావనైనా చేస్తాను, కానీ మీ అరెస్ట్లకు మాత్రం భయపడను, సనాతన ధర్మం కోసం పోరాడుతున్నట్టుగా ఆవిడ మాట్లాడుకొచ్చారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అండి. సరే మహేష్, సో ఇంత రచ్చ జరిగింది రాత్రి సిద్దిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో. సో ప్రజెంట్ పోలీసులు ఏం చెప్తున్నారు అంటే ఆవిడని ఎందుకు ఆవిడంతటా ఆవిడే పోలీస్ స్టేషన్కి వచ్చారా, లేదంటే పోలీసులు పిలిపించుకున్నారా, అసలు ఏం జరిగింది, అసలు వాస్తవం ఏంటి? ఖచ్చితంగా మనోజ్, నిన్న రాత్రి చూసుకున్నట్టయితే సాయంత్రం నుంచే ఆమె హైదరాబాద్ నుంచి నేరుగా దుద్దట టోల్ గేట్ దగ్గర చేరుకున్న కానీ అక్కడికి ఒక చాలా మంది గుమిగుడిన పరిస్థితి చూసాం. ఎందుకంటే ఈ యొక్క నాకు సనాతన ధర్మం సంబంధించి నేను ముందుకెళ్తున్నాను, నన్ను అనవసరంగా ఇక మీడియాలో అరెస్ట్ చేసినట్టు, నన్ను ఇస్తా వాళ్ళు ఇస్తారు ఇచ్చిన యొక్క ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తూ నన్ను చాలా మనస్తాపానికి గురి చేస్తున్నానని ఇప్పటికీ అఘోరా కూడా చెప్పుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు చూస్తుంటే నేను సనాతన ధర్మము లోక కళ్యాణం కోసమే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, నేను చావడానికి కూడా సిద్ధమే అని చెప్పి ఆమె ప్రత్యక్షంగా మనకు ఆర్టీవీ పంచుకున్న పరిస్థితి మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ చూస్తుంటే అంటే స్థానికంగా 10.5 ప్రాంతంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చి ఆమె ఖచ్చితంగా వీరిపై చర్యలు తీసుకోవాలి, నేను బద్రీనాథ్ వెళ్తున్నాను, 29 తర్వాత యొక్క మళ్ళీ వచ్చి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఎవరైతే నాకు ఫేక్ వీడియోలు చేస్తున్నారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే చెప్పిన పరిస్థితి మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ అంటే నిన్నటి రోజు ఇచ్చిన కాంప్లైంట్ ప్రకారం ప్రస్తుతం ఇప్పుడు మనము అంటే సిఐ వివరణ తీసుకోగా ఖచ్చితంగా అది దర్యాప్తు చేసి ఈ యొక్క ఫేక్ వీడియోలు ఎవరు చేశారు ఏంటని చెప్పి ఉన్నతాధికారుల సమాచారం మీకు కేసు నమోదు చేసి ఖచ్చితంగా మేము బయటికి చెప్తామని చెప్పి పోలీసులు కూడా ఇప్పటికే చెప్తున్నారు. అంటే ఇప్పటి ఇక్కడ పరిస్థితి చూస్తున్నట్టయితే అంటే నాకు చాలా మనస్తాపానికి గురయ్యాను. ఇప్పటికే ఈ యొక్క వీడియోల వల్ల నేను చాలా ఇబ్బందిగా గురవుతున్నాను. ఎందుకంటే లోక కళ్యాణం సనాతన ధర్మం విషయంలో నేను ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమే అని కూడా ప్రత్యక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కూడా సవాలు విసిన పరిస్థితి చూసాం. ఎందుకంటే ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, నేను చేసేది తప్పు అయితే వాళ్ళే నన్ను శిక్షించాలి తప్ప ఈ యొక్క ఫేక్ వీడియోలతో ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ అవ్వడాన్ని నేను తీవ్రంగా తప్పుపడుతున్నానని చెప్పి ఈ యొక్క అఘోరి కూడా చెప్పడం జరుగుతుంది. మనోజ్ మహేష్, పోలీసులు ఏం చెప్తున్నారు? మరి పోలీసులను ఆశ్రయించింది, పోలీసులపై పోలీసుల దగ్గర పలు యూట్యూబ్ ఛానల్ కోసం ఫిర్యాదు చేసింది ఆవిడ. ఆవిడ కొంత అనుమానాస్పదంగా ఉన్నారు, కొంత రచ్చలేపుతున్నారు, ఎక్కడ చూసినా కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, లేకపోతే కొంత భయాందోళనలు కూడా ప్రజల్ని గుర్తు చేస్తున్నారన్న ఒక విషయం పైన పోలీసులు ఏమైనా మాట్లాడారా? ఖచ్చితంగా మనం ఇప్పుడే ఆర్టీవీకి ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది. అంటే పోలీసులు చెప్పిన సమాచారాన్ని బట్టి చూస్తున్నట్టే వీటిపై ఎవరైతే ఈమెకు ఇబ్బంది కలిగించారో ఖచ్చితంగా మేము చర్యలు తీసుకునే సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రత్యక్షంగా ఆమె అరెస్టు కాలేదు, నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రత్యక్షంగా ఒక కంప్లైంట్ కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే నిన్నటి రోజు మనం ఇచ్చినటువంటి ఎక్స్క్యూజ్ గా చెప్పవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఈమె అరెస్టు కాలేదు అని చెప్పి మనం కంటాపరంగా ఆర్టీవీ మాత్రం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి సిఐ వివరణ కొరగా ఖచ్చితంగా ఈ జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని పై అధికారుల సూచన మేరకు ఖచ్చితంగా ఈ యొక్క కేసు నమోదు చేసి ఒక అఘోరికి న్యాయం చేసే విధంగా చూస్తామని చెప్పి స్థానిక సిఐ విద్యాసాగర్ కూడా చెప్పడం జరిగింది. మనోజ్. ఎస్ మహేష్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద నిన్న సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో లేడీ అఘోరి హల్చల్ చేసింది, తన పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఫేక్ ప్రచారం చేస్తున్నారు, వారందరూ కూడా చర్యలు తీసుకోవాలంటే పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పాటుగా ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నారు, నన్ను ఎవరైతే అరెస్ట్ చేయలేరు, అరెస్ట్ చేస్తారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, సో ఒకవేళ నా వల్ల ఏమైనా కనుక ఇబ్బంది ఉంటే
నా ప్రాణాలు స్వయంగా నేనే తీసుకుంటాను, కానీ ఎవరు కూడా ఇబ్బంది పెట్టను. దమ్ముంటే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ట్రై చేయి. నేను అవసరమైతే నా ప్రాణాలు తీసుకుంటాను, కానీ మిమ్మల్ని నన్ను అరెస్ట్ చేయలేరు, చేయబోరు కూడా అంటున్నారు. అయితే ముఖ్యమైన కార్యక్రమంలో భాగంగా నా గురువు గారిని కలిసేందుకు బద్రీనాథ్కి వెళ్తున్నాను. వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తానని చెప్తున్నారు లేడీ అఘోరి. ఇదంతా అబండము. ఎందుకు సనాతన ధర్మం గురించి పోరాడినప్పుడు ఎందుకు ఇలాగా నా మీద అబండాలు వేస్తూ అరెస్ట్ కాకముందు కూడా కొన్ని ఛానల్ కాదు ఇది ఆపాలని ఏమైనా ఇక్కడికి వెళ్ళి పంపిస్తే కానీ ఇక్కడ